హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్. మనతో పాటు కుర్చీ మడత పెడతా తాత ఎప్పటి నుంచో వెతుకుతున్నాము. గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినాం, కానీ ఒక ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయింది, అది కూడా మేము చేసినటువంటి ఛానల్లో. సో యాంకర్ గౌతమి ఆయన ఇంటర్వ్యూ చేసింది, దాంట్లో ఆయన లవ్ స్టోరీ చెప్పిండు, అది చాలా మంది స్పూఫ్ చేసి కూడా చూపించారు, చాలా చక్కగా చూపించారు. ఒకసారి ఆ తాత మాటల్లో ఒకసారి ఆయన లవ్ స్టోరీ మరోసారి తెలుసుకుందాం. తాత నమస్తే. నమస్తే, నా అభిమానులకు ఒక నమస్తే. నా జీవితంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, సేమ్ క్యాష్, నాట్ ఇంటర్ క్యాష్, బికాస్ ఏం చేయాలన్నా గట్స్ ఉండాలి. నాకు ముగ్గురు బామర్దులు, కోటీశ్వరులు, వాళ్ళక వాళ్ళ చెప్పు సమానం నేను, కానీ వాళ్ళ చెల్లెనెత్తకపోయిన నా బామర్ది ప్రత్యేకి వచ్చానండి, 10 లక్షలు ఇంకో వాళ్ళకి ఇచ్చిన నలుగురికి ఇచ్చిన నరికిన, ఎవడైతే డబ్బులు ఇచ్చిందో వాడిని నరికిన, నో ప్రూఫ్, సాక్ష్యం అన్నది లేదు. సిఐ శేషారావు శేషారావు గారు లంబాడనే నాకు దండం పెట్టి నువ్వు పోరా బాబు అన్నాడు. ఏ శేషారావు, వై వై భయపడ్డాడు నా గొంతుని, వై నా భార్య ఇది, వాని అన్నాయి వీడు, నేను నరికిన, నేను చెప్తున్నా ఎందుకు, దట్ ఈస్ ద మై కెపాసిటీ. నేను ఎవరికీ భయపడా, వాడు సీఎం కానీ, మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ కానీ, లేదా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కానీ, నేను భయపడా. అవును, కవిత అమ్మ కూడా ఎవడు మీకు తెలుసా, నేను కుర్చీ మార్త పెట్టి తెంగిందనుకో, అరే కేసీఆర్ బామ్మర్ది సచ్చి ఊకుంటా ఓవర్. లవ్ స్టోరీ చెప్తా, నీ లవ్ స్టోరీ అసలు ఏం జరిగింది, ఇంటివేనా మమ్మీ ఏంది ఏడ్చింది మమ్మీ ఏం జరిగింది? నా మరదలు, నేను గేట్ కాడ పక్కన బెల్లుంటే వచ్చిన, నా మరదలు వచ్చింది, నా భార్య వచ్చలే, ఏ భయజాన్ అనేది, ఏ భోజనడి ఇట్లా నమస్తే స్వామాలకు అంటే వాళ్ళకి సమాధాన బావన్నది, భయజాన్ ఆగి బయట ఉండి మరత కూర్చేసింది. ఆడ కూకున్నా, నా జేబులో ఒక బీర్ ఉండే, ఆ బీరుతో అయితే తాగుతాను. లోపలి నుంచి నా బామ్మడిది గడ్డపార అందుకొని ఉరికొచ్చిండు నన్ను చంపడానికి. వాళ్ళది బల్లి మీదడు, నీ తల్లి దొంగప్పుకులు అమ్మట నా మీద గడ్డపార, అబ్బే ఆ కుర్చీ మరత పెట్టి దెంగితే ఇడ కొడితే దెబ్బెట్టగలుగుతుంది, అరే భయంకరడే గాడి మీద ఇమ్మాత్రైతే భయంకు లేకే భాగ్యం, చూస్తే భయంకరడే కాముష్ బయట కాముష్ అని బయటకు వచ్చేసిన. నా భార్య బుర్క దొడుకొని వచ్చేసింది చలో బాయ్ అని, బాయ్ బేబీ అని వచ్చేసిన ఓవర్ ఇది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో, ఎప్పుడు మన బిఆర్ఎస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేసింది కదా, ఒకటి మీరు రాజకీయం అడిగింది కదా, టిఆర్ఎస్ పెట్టి నా కేసీఆర్ గా పీకినావు, బిఆర్ఎస్ పెట్టి ఏకి బొంతలు కొడుతావు, అరే నా కొడుక నువ్వు తెలంగాణలో ఏం బికలే, ఢిల్లీకి పోయి ఏం చేస్తావురా ఓవర్. తెలంగాణ నెక్స్ట్ ఏదొస్తుంది గవర్నమెంట్? కాంగ్రెస్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి సీఎం అంతే, సెంటర్లో ఏది వచ్చినా పర్వాలేదు, మన తెలంగాణకు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం ఓవర్. ఆల్వేస్ కాంగ్రెస్ ఒకటి రెండు మిస్ అవుతాయి, విల్ బి ద విన్ ద రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ప్రౌడ్గా ప్రవర్తించాలనుకో, నేను ఊకోను, నా గురించి మీకు తెలియదు రేవంత్ రెడ్డి గారు, నా గురించి తెలియదు, రెచ్చిపోయినావు అనుకో చిచ్చు పెడతా. ఇప్పుడు సీఎం అయిన తర్వాత సమ్ ప్రౌడ్ ఈస్ ద ఎనీ మెంబర్, ఒకవేళ వస్తే మాత్రం నేను ఊకోను. ఇప్పుడు మీరు ఉన్నానండి, మీరు ఓటేషన్లు, మీకేదో పని కావాలి, అతని దగ్గర పోదు పోతారు, ఆ పని కాకపోతే మీ బాధ ఎవరికి చెప్పుకుంటారు, దండం మీ అంతరి అభిమానులకు నా మీ కాళ్ళకు దండం బాబు. కుర్చీ మడత పెడితే డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా, అవును
అవును. ఇస్ ద గ్రేట్ మ్యాన్, ఇస్ ద గ్రేట్ మ్యాన్. అతను యాక్టింగ్ చేసిన సినిమా చూడండి బాబు, సూపర్. చాలా మంది నేను గుర్తుపడుతున్నారు డైలాగ్ కొట్టాక ఫేమస్ అయినావు కదా, అంటే కుర్చీ మడత పెడితే డైలాగ్ ఎవరెవరో చెప్తున్నారు స్టేజ్ పైన కూడా, చిరంజీవి స్టేజ్ పైన కూడా చెప్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్పేది నువ్వు ఎవడో చెప్పింది వేస్ట్, నేను చెప్పింది పర్ఫెక్ట్. కుర్చీ మడతపెట్టి తెంగిందనుకో, అరే సీఎం బామ్మది మెడల్ ఇరిగి చచ్చుకుంటావు. నన్ను హెరెస్మెంట్ చేసినావు అనుకో, దట్స్ ఇట్. కుర్చీ మడతపెట్టి తెంగిందనుకో, వాడు సీఎం కానీ పిఎం కానీ నా కొడుక మెడల్ ఇరిగి చచ్చిపోతావు. ఓవర్. మంచిగా చూడు నా ముఖం. నా పేరు షేక్ అహ్మద్ పాషా, ఊరో కాలా పాషా. ఖాళీ మొబైల్ కొట్టు, నేను కనపడతా. ఓవర్.